కదిలింది కాషాయం, కదిలింది కాషాయం, భారత్ మాత కీ, భారత్ మాత కీ, జై శ్రీ రామ్. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం 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 వందే మాతరం, భారత్ మాత కీ, భారత్ మాత కీ. భారత్ మాత కీ, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, మాతరం పాడాల్సిందే, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం కమర్దార్ కదిలింది కాషాయం, కమర్దార్ కమర్దార్ శివాజీ హిందూ యువసేన ద్వారా కమ్మర్పల్లిలో ఉన్నటువంటి శ్రీ లలితాంబ ఆశ్రమంలో రామానంద సరస్వతి గారి యొక్క గురు పూజ ఉత్సవానికి వరకు ఇక్కడ నుండి కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతున్నది. ఈ సంస్థ లోపల స్వామీజీ ద్వారా 130 మంది స్వామీజీలు ఈ ఛత్రపతి శివాజీ హిందూ యువసేన లోపల పాల్గొనడానికి సిద్ధమైనారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాల్లో హిందుత్వాన్ని ప్రగల్పాలు పలికేటువంటి మూర్ఖులకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో స్వామీజులందరూ కూడా ఏకత్రితమై ఈ సమాజాన్ని, హిందూ చైతన్యాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో ఈ స్వామీజులందరూ కూడా వాళ్ళు ఈ గురుపౌర్ణమి సందర్భంగా వాళ్ళు నేను దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా ఈ తెలంగాణ జిల్లాలో హిందుత్వాన్ని ప్రచారంలో హిందుత్వాన్ని రక్షణలో విషయంలో కూడా ఈ స్వామీజులందరూ కూడా పాల్గొనడానికి వరకు ఈరోజు కంకణ భద్రం అవుతున్నారు. పూర్తి సమయం కూడా స్వామీజీ రామానంద సరస్వతి గారు ఈ ఛత్రపతి శివాజీ హిందూ యువసేన ద్వారా మొత్తం పర్యటన చేసి ఒక చైతన్యాన్ని, హిందూ చైతన్యాన్ని తీసుకురావడానికి వరకు వారు ప్రయత్నం చేస్తారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదానికి వరకు మేమందరం కూడా వెళ్ళడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాం. రోజు గురుపూజ సందర్భంగా గురువును పూజించేటువంటి సంస్కృతి మన హిందూ ధర్మంలో ఉంది. హిందువులని ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఒక తాటిపైకి తీసుకొచ్చి హిందూ ధర్మం పైన జాడి జరుగుతున్నటువంటిని ఖండిస్తూ హిందువుల చైతన్యపరచడానికి శివాజీ, ఛత్రపతి శివాజీ హిందూ యువసేన ముందుండి కార్యక్రమాలు ముందు నడిపిస్తుంది. ఈ భాగంలోనే ఈరోజు గురువును పూజించడానికి కమ్మర్పల్లి దగ్గర ఉన్నటువంటి లలితాశ్రమం శ్రీ రమణానంద మహర్షి గారి యొక్క పాద పద్మాలను పూజించడానికి ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. ఇక పైన హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన దాడి జరిగినప్పుడు ఈ సంస్థ ముందుండి హిందూ ధర్మాన్ని మార్గదర్శనం చేస్తుంది. చాలా కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికీ చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా తరాల లోపల కూడా కార్యక్రమాలు ఇంకా చేయడానికి సంస్థ ముందుండాలని, ఇళ్ళవేళల హిందూ ధర్మ రక్షణకు, హిందూ యొక్క సంస్కృతిని కాపాడడానికి శివాజీ హిందూ సేన ముందుండి పోరాడుతుందని చెప్పి మత మార్పిడులు కానీ, గోహత్య నిషేధం కానీ, అన్నీ హిందువులను అవమానపరిచేటువంటి పద్ధతులు ఏవైతున్నాయో అన్నింటినీ వ్యతిరేకిస్తూ, విధానాలు వ్యతిరేకిస్తూ ముందుండి పోరాడే సంస్థ ఈ యొక్క సంస్థ కాబట్టి మన నుండి కూడా వాళ్ళ సంస్థకు ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. జై శ్రీ రామ్. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఛత్రపతి హిందూ యువసేన ఆధ్వర్యం లోపల గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవం జరిపించడానికి కమ్మరపల్లి దగ్గర లలితాంబాదేవి ఆశ్రమం ఉన్నది. అక్కడ శ్రీ రమణంద స్వామి వారి యొక్క గురు పూజ కోసం ఈరోజు మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ ఛత్రపతి హిందూ యువసేన ఆధ్వర్యంలో మేము చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, హిందువులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, దేవాలయపైన ఉన్నటువంటి దాడులు కానీ,
నిర్మూలించడానికి, అదేవిధంగా గోవధలు నిషేధించడానికి, అదేవిధంగా లవ్ జిహాద్ అనే దాన్ని అడ్డుకోవడానికి, అదేవిధంగా అక్రమంగా చర్చిలు కానీ ఇతర మసీదులు కానీ కట్టిన చోట అక్కడ మేము వెళ్ళి మరి ప్రశ్నించడానికి కానీ ఈ ఛత్రపతి హిందూ యువసేన ఎన్నో రకాలుగా పాటుపడుతుంది. అదేవిధంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో ఎన్నో రకాలుగా ఎక్కడ చూసినా కూడా హిందువులపైనే అన్యాయం జరుగుతున్నాయి, అడిగిన వారిని మతను మాదులు అంటున్నారు. మరి ఇది ప్రతి ఒక్క యువకుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయము ఏమిటంటే పండుగల పైన కాలుష్యం అంటున్నారు, ఇతర అంటున్నారు, కానీ మరి అదే రకంగా మరి ఎన్నో రకాలుగా మాంస వ్యర్థాలు కానీ అవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వానికి కానీ దేనికి కానీ పడుచుకోవడం జరుగుతలేదు. మరి హిందువులు ఏ పండుగ చేసుకున్నా కూడా అది దసరా పండుగ చేసుకుంటే బాంబుల ద్వారా కాలుష్యం అని చెప్పేసి, ఇతర పండుగలు చేస్తే మూఢనమ్మకాలు అని చెప్పేసి, గ్రహణం చెప్తే అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి అంతా కూడా తప్పు. మనం అనాది నుంచి కూడా వస్తున్నటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో అదే సనాతనమైనది, వైదిక సాంప్రదాయం కలిగినది హిందూ సాంప్రదాయము. ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని, హిందువుగా పుట్టినప్పుడు హిందువుగానే మరణించాలి, అంతేగాని ప్రలోభాలకు లోబడి అదేవిధంగా ఇతర విధాల భయాలకు లోబడి ఈనాడు హిందువులందరూ కూడా మతం మారుతున్నారు. ఈ మతం మారుతున్న వారికి చెప్పేది ఒకటే, ఎన్ని చేసినా ఎక్కడికి పోయినా మళ్ళీ మనము మహాసముద్రంలో చిన్న చిన్న పిల్లకాలలో మొత్తం కూడా మహాసముద్రం కలిసినట్టు కానీ ఎప్పటికైనా కానీ అన్ని మతాలు కూడా మళ్ళీ కలవాల్సింది హిందూ ధర్మంలోనే. జై శ్రీరామ్.